హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా పీస్ఫుల్గా ఉంది కదా. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మేము ఆగ్రా క్యాంట్కి వచ్చాము. ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెనక్కి రావాలన్నమాట. సో తాజ్మహల్ చూడ్డానికి అని చెప్పి మేము సండే మార్నింగ్ బయలుదేరి వచ్చాము. అండ్ మా అన్నయ్య వదిన కూడా ఆంధ్ర నుంచి వస్తున్నారనమాట. సో వాళ్ళని ఢిల్లీలో కాకుండా ఇక్కడ ఆగ్రాలోనే దిగిపోమని చెప్పాము. అందరం కలిసి తాజ్మహల్ చూడ్డానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము, టైం సేవ్ అవుతుంది కాబట్టి. సో ఆగ్రాలో దిగ్గానే మార్నింగ్ 7 కల్లా వచ్చేసామన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ ఒక ఆటో తీసుకొని తాజ్మహల్కి వచ్చేసాము. బయట ఆటో వాడికి 50 రూపీస్ ఇస్తే తీసుకొచ్చి దింపేస్తాడు, అది ఇది చెప్పి డబ్బులు లాగడానికి ట్రై చేస్తారు. అప్పటికి మా దగ్గర 100 రూపీస్ తీసుకున్నాడు అనమాట, ఎక్కువ మంది ఉన్నాము అని. సో 50 రూపీస్కి అయితే వచ్చేస్తాడు. అక్కడ నుంచి దగ్గరే జస్ట్ 3 కిలోమీటర్స్, అందరూ 10 కిలోమీటర్స్ ఉంటుందని అబద్ధం చెప్తారు, మనకు తెలియదు కాబట్టి. సో జాగ్రత్తగా చూసుకొని రావాలి, చాలా దగ్గర అనమాట. ఇంకా మేము వచ్చేసరికి మార్నింగ్ జనాలు పెద్దగా లేరు. ఆల్రెడీ నేను తాజ్మహల్కి లాస్ట్ ఇయర్ వచ్చాను. సో అప్పుడు నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేదన్నమాట, అప్పటికి మనం ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అసలు వీడియో అనేది ఏం తీయలేదు, జస్ట్ పిక్చర్స్ తీసుకొని వెళ్ళిపోయాము. ఈ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇది స్కాన్ చేస్తే మనం తాజ్మహల్ టికెట్స్కి అక్కడ కౌంటర్లో నించకుండా మనమే ఆన్లైన్లో తీసేసుకోవచ్చు. పర్ పర్సన్కి 45 రూపీస్ టికెట్ అనమాట. మళ్ళీ డెఫినెట్గా ఐడి కార్డ్ చూపించాలి లోపలికి వెళ్ళేటప్పుడు చెకింగ్లో. సో ఫారినర్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, మేబీ 600 అరౌండ్ ఉండొచ్చు అనుకుంటా. ఎన్ఆర్ఐస్కి ఫారినర్స్కి టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా సరే. అలా నడుచుకుంటే తాజ్మహల్ దగ్గరికి వచ్చాము. బాబోయ్ చూడ్డానికి బయట నుంచి దగ్గరకు కనిపిస్తుంది, లోపల లోపలే చాలా దూరం ఉంటుంది అనమాట. మార్నింగ్ కాబట్టి సరిపోయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి ఎండలో నడిచాము, ఇంకా ఎండ రాకముందు అందుకే వచ్చామన్నమాట ఎర్లీగా. ఈ కార్నర్లో కనిపించింది టికెట్ కౌంటరు. సో పర్ పర్సన్కి లోపలికి వెళ్ళడానికి 200 రూపీస్ అనమాట. సో ఇట్లా కాళ్ళకి వేసుకోవడానికి ఇలాంటివి ఇస్తారు, లేదంటే బయట ఇంకా వైట్ కలర్వి అమ్ముతూ ఉంటారనమాట కవర్స్ లాంటివి, 10 రూపీస్ ఇస్తే. సో అవి తీసుకొని వేసుకొని వెళ్ళాలి. చిన్నపిల్లలకి అక్కర్లేదు, పెద్దవాళ్ళు మాత్రం డెఫినెట్గా చెప్పలకి కానీ షూస్కి కానీ ఈ కవర్స్ అయితే వేసుకొని వెళ్ళాలన్నమాట. సో ఫైనలీ తాజ్మహల్ దగ్గరికి వచ్చాము, ఇట్లా టచ్ చేస్తూ ఫీల్ అవుతా వెళ్ళామన్నమాట. ఇది సేమ్ మనము ఢిల్లీలో హుమాయూన్ టాంబ్కి వెళ్ళాం కదా, సేమ్ అట్లానే ఉంటుంది. కాకపోతే ఇది వైట్ మార్బుల్తో కట్టించారు, అదేమో రెడ్ కలర్ శాండ్ స్టోన్ లాగా ఉంటుంది అనమాట. ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, సేమ్ ఆ కలర్లో ఉంటుంది. సో తాజ్మహల్ వచ్చి నార్మల్గా వైట్ కలర్ మార్బుల్తో కట్టించారు, కానీ పొల్యూషన్కి ఇది రాను లైట్గా ఆఫ్ వైట్ కలర్లోకి వచ్చేసింది. తాజ్మహల్ మార్నింగ్ టైం ఒక కలర్లో, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైము డిఫరెంట్ కలర్స్లో అలా కనిపిస్తుందంట. సన్ లైట్ పడి దాని కలర్స్ అలా చేంజ్ అవుతూ ఉంటాయంట. ఈ తాజ్మహల్ కట్టడానికి 21 ఇయర్స్ పట్టిందంట. 1000 ఏనుగులు యూజ్ చేసి ఈ స్టోన్స్ అన్ని మోయించి పైకి తెప్పించి కట్టారు. సో ఇక్కడున్న సమాధులు అయితే కొంతమంది రియల్వి కాదని అంటారు, కొంతమంది ఏమో ఇవే అని చెప్తారు, ఏదో అర్థం కాదు. ఇక్కడ ఏదో ఒక హిడెన్ రూమ్ అయితే ఉందంట, అందులో సమాధి ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. చూడ్డానికి అయితే ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి, ఒకటి షాజహాన్ది ఒకటి ముంతాజ్ది. ముంతాజ్ చనిపోయింది ఇక్కడ కాదంట, యాక్చువల్గా వేరే చోట చనిపోతే ఆవిడకి ఇలా యమునా నది ఒడ్డున ఆగ్రాలో ఉత్తరప్రదేశ్లో కట్టించారు. ఆవిడ చనిపోయిన చోట ల్యాండ్ బాగుండదని చెప్పి ఇక్కడైతే బాగుందని ఇక్కడ కట్టించారంట. సో తాజ్మహల్ వచ్చి ఎవ్రీ ఫ్రైడే హాలిడే ఉంటుంది, నమాజ్ చేసుకుంటారు కదా, సో అందుకని హాలిడే. అండ్ మిగిలిన డేస్లో కూడా ఈవినింగ్ 5 వరకే అలౌడ్ ఉంటుంది, మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు. తాజ్మహల్ చూడడం అయితే అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి ఆగ్రా ఫోర్ట్ దగ్గరే కానీ మేమైతే వెళ్ళలేదన్నమాట. ఆగ్రా ఫోర్ట్ ఓన్లీ 20% మాత్రమే చూడడానికి ఉంచారు, మొత్తం అంతా అలౌడ్ లేదు. సో మేము ముందు దానికంటే ఇంపార్టెంట్ మథురాలో శ్రీకృష్ణ జన్మభూమి చూడాలని చెప్పి అక్కడ నుంచి వెంటనే స్టార్ట్ అయ్యి ఒక ఏసీ బస్సు ఒకటి తీసుకొని బయలుదేరాము. ఎండ బాగుంది కదా. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు, ఈ బస్సు వచ్చేసి మమ్మల్ని బృందావనం తీసుకెళ్తామని చెప్పారు, కానీ మాకు క్లియర్గా చెప్పలేదన్నమాట. బృందావనం కట్ అనే ఒక హైవే మీద అక్కడ డ్రాప్ చేసేసారు. సో అక్కడ నుంచి మళ్ళీ మేము వేరే వెహికల్ తీసుకొని బృందావనం చేరుకున్నాం.
వీళ్ళంతా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అన్నమాట. సో డబ్బుల కోసం అలా చేస్తారు, ముందు మనకేం చెప్పరు. సో మేము క్లియర్గా ఒకటికి 4 సార్లు అడిగినా కూడా బృందావనంలోనే డ్రాప్ చేస్తామని చెప్పారు. సో మాలాగా చాలా మందిని అక్కడ దింపేశారనమాట, అందరూ తిట్టుకుంటా ఉన్నారు. ఇంకా కాకపోతే ఏంటంటే పక్కనే మనకి ఆటోస్ అవి దొరుకుతాయి, వెంటనే అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ బృందావనం వెంటనే ఒక 1/2 అవర్లో వచ్చేస్తాము. సో అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేము నిధివన్ చూసుకున్నాము. నిధివన్ తర్వాత వెంటనే ప్రేమ్ మందిర్కి వచ్చాము. సో మళ్ళీ నైట్ బయలుదేరి మేము ఢిల్లీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఓన్లీ మెయిన్ మెయిన్ ప్లేసెస్ మాత్రమే, అది కూడా మా బ్రదర్ వాళ్ళు చూడలేదని వాళ్ళకి చూపించడానికి తీసుకొచ్చాము. సో బృందావనం కానీ మొత్తం మథుర ఫుల్ ట్రిప్ వీడియో అయితే మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే ఒకసారి క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో అందులో మీరు చూడొచ్చు. బృందావనం మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఇది ఈవినింగ్ టైంలోనే చూడాలి. కానీ టైమింగ్స్ మాత్రం 8:30 వరకే ఉంటాయన్నమాట ఈవినింగ్, అందుకే ఎర్లీగా వెళ్ళాలి. సో అక్కడ నుంచి వెంటనే బయలుదేరి మళ్ళీ మథురాలో శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్కి వచ్చాము. సో అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే మేము ఢిల్లీకి రిటర్న్ అయిపోయాము. సో ఇదే మన సండే బ్లాగ్ అన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కనుక మథుర వీడియో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.